నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో సా చాలా వరకు కూడా సంచలన తీర్పులు వస్తున్నాయి అయితే సుప్రీంకోర్టులో ఒక సంచలన తీర్పు రాబోతోంది ఆ సంచలన తీర్పుతోటి రేవంత్ మెడకు కూడా ఉచ్చు బిగుస్తుంది అంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఆ వార్తకు సంబంధించిన వివరాలను ఒకసారి చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు లంచాలు తీసుకుంటే వాళ్ళు కూడా ఏసీబీ కేసు పరిధిలోకి వస్తున్నారు అందులో భాగంగా మనం చూసాము స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును కానీ లేకపోతే డబ్బులు తీసుకొని పార్లమెంట్లో మాట్లాడిందని మైత్రి ఆవిడని అరెస్ట్ చేయడం కానీ జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో కూడా డబ్బు తీసుకొని ఓటేసింది అనే విషయానికి కానీ వీటన్నిటికి కూడా అంటే సుప్రీంకోర్టులో ఈ తీర్పు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలైనా సరే లంచాలు తీసుకుంటే వాళ్లకు ఎలాంటి వెసులుబాటు లేదు అనే ఒక తీర్పు వెలువడినుందట అది ఏంటి అని అంటే పార్లమెంట్లోని శాసనసభ్యులు ప్రసంగాని కోసం లేదా క్వశ్చన్స్ వేయడానికి డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా కూడా అది అవినీతి కిందికే వస్తుంది ఇలాంటి వాళ్ళకు శిక్షలు పడాల్సిందే మినహాయింపులు అనేవి ఉండవు అంటూ కూడా దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కలిపి ఒక ధర్మాసనం ఏర్పడిందట ఈ ధర్మాసనం తీర్పు ఇవ్వబోతుందట అది ఏంటి అంటే పార్లమెంటు శాసనలో శాసనసభలో సభ్యుల ప్రసంగం చేయడానికి క్వశ్చన్స్ వేయడానికి అలాగే ఓట్లను వెయ్యమని అడగడానికి డబ్బులతో ప్రేరేపిస్తే అలాంటి కేసుల్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినహాయింపులు ఉండవు ఈ తీర్పు రాబోతుందట లంచాలకు రక్షణ కల్పించడం సరైన పద్ధతి కాదు పార్లమెంటు సభ్యులు దీనికి అతీతులు కాదు అని చెప్పడానికి ఈ చట్టం ఈ దీనికి సంబంధించిన ఒక తీర్పు రాబోతున్నట్టుగా తెలుస్తోంది పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ కేసు పంతొమ్మిది వందల తొంభై రాజ్యాంగ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బై టూ ప్రకారం ఎంపీలకు రాజ్యాంగంలో వెసులుబాటు కొంత ఉంటుంది అని సీతాసుని డబ్బులు తీసుకొని వన్ నైంటీ ఫోర్ సెక్షన్ టూ ప్రకారం కూడా రక్షణ కోరుకున్నారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత లంచం తీసుకుంటే ఎమ్మెల్యేలు అయితే ఏంటి ఎంపీలు అయితే ఏంటి వీళ్ళకి ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అసలు వీళ్ళకు రక్షణ కల్పించడం అనేది సమంజసం కాదు అంటూ ఏనుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈరోజు తీర్పు వెలువరించనున్నారు ఈ నేపథ్యంలో మనందరికీ తెలిసిందే కదా రేవంత్ రెడ్డి కేసు ఓటుకు నోటు సంబంధించి సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఎదురుదెబ్బ తగిలింది దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ నడిచింది ఏదైతే ఓటుకు నేటు కేసు ఎందుకు వచ్చింది అని అంటే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ను ప్రలోభానికి గురి చేసిన విషయం మనకు తెలిసిందే అప్పట్లో టీటీడీ టీడీపీలో సారీ కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా స్టిఫెన్ సన్ ఇంటికి వెళ్ళి భారీ మొత్తంలో నగదు ఇచ్చి ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించారు అయితే అదే సమయంలో ఏసీబీ అధికారులు ఆ ఇంటిపై రైడ్ చేసి రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా భారీగా డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఇటీవలే మంగళగిరి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా న్యాయ పోరాటం చేశారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం మనందరికీ తెలిసిందే ఇది చర్చనీయాంశంగా మారింది ఒకవేళ కనుక ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సుప్రీంకోర్టు తీర్పు అనేది రాబోతోంది అని సుప్రీంకోర్టులో ఏదైతే ప్రసంగం చేయడానికి కానీ క్వశ్చన్స్ చేయడానికి కానీ ఓటు వేయడానికి కానీ డబ్బులతో ప్రలాభాలకు గురి చేస్తే లంచాలకి రక్షణ కల్పించడం పార్లమెంటు సభ్యులకు అతీతం కాదు ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్షించాలి ఇది రక్షణ కల్పించడం అనేది సరైన పద్ధతి కాదు వీళ్ళకి ఎలాంటి మినహాయింపు ఉండదు అని అంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ మెడకు ఉచ్చు బిగిసినట్టే అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ చేస్తున్నాయి నిజంగా కూడా ఇలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది లంచాలు తీసుకోవడం అనేది లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడం అనేది చాలామంది రాజకీయ నాయకులకు అమూలైపోయింది చట్టాల్లో లొసుకులను అడ్డం పెట్టుకొని ఇలాంటి చట్టాలు వస్తే ఖచ్చితంగా కూడా వీళ్ళకు మినహాయింపు లేదు అనేవి వస్తే ఇలాంటి చాలామంది జైలు పాలు కాక తప్పదు తప్పు చేసిన తర్వాత ఎమ్మెల్యేలు అయితే ఎంపీ ఏంటి ఒక సాధారణ వ్యక్తి తప్పు చేశాడు అంటే తనకేం తెలియదు అనుకోవచ్చు కానీ ఒక నాయకుడయుండి కూడా ప్రలోభాలకు గురి పెడుతున్న క్వశ్చన్స్ వేయడానికో లేకపోతే ప్రసంగాలు ఇవ్వడానికో డబ్బులు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమన్నట్టు ప్రజలను పాలించే నాయకులు ఎలా అవుతారో అలాంటి వాళ్ళకు మినహాయింపులు ఇవ్వడం ఏంటి ఇది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ కాగా ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కనుక రైట్ ఇలాంటి వాళ్ళకు మినహాయింపు ఇవ్వకూడదు అంటే ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిసినట్టే అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి